అనంతపురం జిల్లాలో గ్రాసం సమస్య అంతా ఇంత కాదు. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పొలాలు బీడుపడిపోగా పశువులకు తాగేందుకు నీరు కూడా దొరకలేదు. నీటి వనరులు వట్టిపోయి గ్రాసం కొరత తీవ్రమైంది. పచ్చగడ్డి అన్నది అందుబాటులో లేకపోవడంతో బిడ్డలు మాదిరిగా చూసుకునే పశువుల్ని కబేలాలకు తరలించక తప్పలేదు. అయితే ఏటికేడు తీవ్రమవుతున్న పశుగ్రాసం సమస్యకు పరిష్కారంగా పశుసంవర్ధక శాఖ చేసిన ప్రయత్నం ఫలితాలనిస్తోంది. చెరువుల్లో చేపట్టిన సామూహిక పశుగ్రాసం పెంపకం కొరతను తీరుస్తోంది. అనంతపురం జిల్లాలో మూడేళ్లుగా వర్షం లేదు. ఎక్కడా చుక్క నీరు లేదు. చెరువులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడిగండిపోయాయి. బోర్లు వట్టిపోయాయి. తాగడానికి నీరు దొరకని క్రమంలో పశువుల మేతకు కొరత ఏర్పడింది. చూద్దామన్న పొలాల్లో పచ్చదనం కనిపించని దుస్థితి దాపురించింది. కన్నబిడ్డలతో సమానంగా చూసుకునే పశు సంపదను విధిలేక కబేళాలకు తరలించాల్సిన విపరిణామం రైతులది. పశుగ్రాసం లేక మూగజీవాలు పడుతున్న మౌన వేధను గుర్తించిన జిల్లా పశుసంవర్ధక శాఖ తరుణోపాయంగా చెరువుల్లో గ్రాసం పెంపకం చేపట్టింది. సెప్టెంబరు అక్టోబర్ మాసాల్లో ప్రారంభించిన సామూహిక పశుగ్రాసం కార్యక్రమం మంచి ఫలితాన్నిస్తోంది. పంట తర్వాత కుటుంబానికి ఉపాధినిచ్చే పశువులకు మేత సమస్య కొంచెం తీరింది. మా ఊరు రైతులకి ఎంతో ఉపయోగమైన జొన్నలు అందించడం వల్ల 300 మంది రైతులు ఈ సప్ప ఆధారం వల్ల బతుకుతున్నాం జరుగుతుంది. మొత్తం ముత్తాల్చూరు రైతులంతా పశువుల మీద ఆధారపడడం జరిగింది. అందువల్ల ఈ పశు గ్రాసాన్ని తగ్గించడం వల్ల రైతులకు చాలా ఉపయోగం. మాకు వర్షం లేక మాకు గడ్డి చాలా కొరత ఉండే దాంట్లో అప్పుడు వలస వెళ్లే టైంలో ఈ పశుసంవర్ధక శాఖ వాళ్ళు వచ్చి మాకు జొన్నలు ఇచ్చి ఆదుకొని మాకు అప్పుడు వర్షం జొన్నలు చల్లేటప్పటికి పదం లేదు. జొన్నలు చల్లిన తర్వాత ఒకే రోజులు వర్షం పడము, ఆ రోజు మలచడము, వర్షం పడింది మళ్ళీ మంచి ఒకే పదంకే పెరిగింది. దానివల్ల మాకు జీవాలకు పశువుల కొరత చాలా తక్కువైంది. మేము అంతా 10 మంది కలిసి వేసుకున్నాము. దాంట్లో వచ్చి మాకు ఒక్కొక్క 2 ట్రాక్టర్లు వస్తుంది. 2 ట్రాక్టర్లు వచ్చి ఒక ట్రాక్టర్ కొనాలన్నా 10,000 పెట్టాలా. జిల్లాలో గ్రాసం కొరత అధికంగా ఉన్న ప్రాంతాల్ని పశుసంవర్ధక శాఖ గుర్తించింది. 89 చెరువులను పరిశీలించి అందులో తేమ శాతం ఉన్న వాటిలో జొన్న సాగును ప్రోత్సహించింది. రైతులకు అవసరమైన విత్తనాలు రాయితీపై అందజేసింది. కలెక్టర్ ఆరోగ్యరాజ్ చొరవ, అధికారుల సహకారం, రైతుల కృషి ఫలితంగా 2 నెలల క్రితం సాగు చేసిన జొన్న ఏపుగా పెరిగి పశువులకు అంది వచ్చింది. కేవలం గ్రాసం అందుబాటులో లేక జీవాల్ని సంతలకు తరలించడానికి సిద్ధపడిన అన్నదాతలకు వరంగం మారింది. గడ్డు కాలం నుంచి తాము గట్టెక్కామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. పశువులకు నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతుంటే గడ్డి కొనడానికి కూడా కనీసం ఒక ట్రాక్టర్ కొనాలంటే 6,000 రూపాయల పైన అవుతుంది. ఈ ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులు పడుతుంటే పశుసంవర్ధక శాఖ అధికారులు వచ్చి మా చెరువులో జొన్న ఏమైంది మమ్మల్ని ప్రోత్సహించారు. వారు ప్రోత్సహించి జొన్న లోన్ ఇచ్చి ఎంతో సహకరించారు. ఈ జొన్న కూడా చాలా బాగా వచ్చింది. మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ 3 నెలల కాలము రైతులుగా ఉన్నటువంటి ఎంతో ఉపయోగంగా బతకడానికి ఆస్కారం కలిగినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పశువులు మేత లేక పశువులు అమ్ముకునే పరిస్థితిలో ఉంటే చాలా మంది పశువులకు మేత లేక వలసపోయినారు. బెంగళూరు, హైదరాబాద్, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. ఎందుకంటే పశువులకు మేత లేక ఆ గడ్డి కొనలేక ఒక ట్రాక్టర్ గడ్డి కొనాలంటే కనీసం అంటే 10,000 రూపాయలు అంటే కూడా దొరకదు. అటువంటి టైంలో పశుసంవర్ధక శాఖ వాళ్ళు చాలా సహాయం చేసినారు. జిల్లాలోని 11 చెరువుల్లో దాదాపు 10,000 ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని పెంచారు. ప్రభుత్వం పశుగ్రాసానికి చేసిన ఖర్చుకు దాదాపు 4 రెట్లు అదనంగా ప్రతిఫలం రావడం వల్ల జిల్లా యంత్రాంగానికి ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్యంగా కదిరి మండలం ముత్యాల చెరువు, దేవర చెరువు, విఠలరాయిని చెరువులలో సాగు చేసిన జొన్న ఆశాజనకంగా ఎదిగి వచ్చింది. ముత్యాల చెరువు కింద 15 గ్రూపులుగా ఏర్పడి 300 మంది రైతులు గడ్డిని విత్తుకుని తమ పశు సంపదను కాపాడుకున్నారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు 20,000 రూపాయల విలువ చేసే గడ్డి అంది వస్తోంది. పశుసంవర్ధక శాఖ వారు వచ్చి మాకు జొన్నలు ఇచ్చి చెరువులో వేపించిన వలన ఒక దగ్గర 300 కుటుంబాలు ఈ 3 పల్లెలు ఉన్నాయి ఈ గ్రామంలో. 3 పల్లెలు వచ్చి ఇక్కడ జొన్నలు వేసినారు. 300 కుటుంబాలు బాగుపడినారు. ఓ టీంకి వచ్చి 20 మంది ఉన్నారు. అట్లా 15 టీంలు ఉన్నారు. దానివల్ల ఒక 500 జీవాలకి గడ్డి పశుగ్రాసం కొరత తక్కువ లేకుండా ఉంది. కరువు కాలంలో మూగ జీవాలను కాపాడుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దుర్భిక్ష పరిస్థితుల్లో సామాజిక వనరులను సద్వినియోగం చేసుకునే పనుల మీద సర్కారు మరింతగా దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.